ఏంది మ్యాన్, నేను భయపడ్ను మ్యాన్. మీదేమో చిత్తూరు అంటున్నా కదా, చిత్తూరు అంటున్నా. ఒకసారి వచ్చి కనబడకూడదు మిమ్మల్ని, నిన్ను చూడాలని చెప్పి అందరూ కుప్పలు పెక్కిపోతానరంట. ఎవరిదే ఎవరిదే? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాగర బ్లాగ్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఏమన్నా కానీ ఈరోజు నేను వీడియో పెట్టలేదు కాబట్టి దయ్యాల ఏడుపు ఇల్లు వీడియో చేసి ఇంకొచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడే నాకు దయ్యంతో దెబ్బతిన్న సిచ్యువేషను చూడండి. అబ్బో, డే టైంలోనే ఇంత హారర్గా ఉంది, అండ్ నైట్ టైంకి వస్తే ఎట్లా ఉండొచ్చు? చూడండి ఫ్రెండ్స్, చాలా రోజులైంది వచ్చి, అండ్ అక్కడ విండో కూడా లేదు, విండో తీసేసినారు. ఈ బెడ్ అంతా ఇట్లే ఉంది. సో చాలా రోజుల తర్వాత వచ్చినాను ఇక్కడికి, అండ్ వద్దాము అనుకున్నాను కానీ కానీ చాలా పక్కల మా అమ్మగారు కానీ డాక్టర్ కానీ అందరూ వద్దే వద్దు అన్నారు, బట్ వచ్చినాను. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు నేను పంచ కట్టుకొని వచ్చేసినాను. ఇంట్లో ఎవరికి తెలియదు వచ్చినానని చెప్పి మా బాస్ డాలర్ వేసుకొని వచ్చేసినాను. సో గైస్, చూడొచ్చు, అండ్ ఇక్కడ చూడండి, డే టైంలోనే ఇంత హారిబుల్గా ఉంది, ఇంకా ఇది ఏడుస్తూనే ఉన్నారంట. హలో, ఎవరు ఎవరు? సో గైస్, ఇక చూడండి, చాలా రోజుల తర్వాత వచ్చాను కానీ ఏమన్నా కానీ ఆంజనేయ స్వామి ఉన్నారు అని చెప్పి ధైర్యం నాకుంది. అండ్ ఈ డోర్ వెనకాల ఎవరు లేరు. ఓకే, సో ఇది ఒక రాయి. సో ఇది ఫ్రెండ్స్, అండ్ ఈఎంఎఫ్ మీటర్ చూద్దాము ఏమవుతుంది అని చెప్పి. సో ఈఎంఎఫ్ మీటర్తో కొట్టుకుంటుందా లేదా అని చెప్పి నాకు తెలియదు ఇప్పుడు. సో నైట్ చూద్దాం ఏమన్నా అవుతుందా కాదా అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్, మీకు డే టైంలో ఇంకా ఒకసారి చూపిద్దామని చెప్పి వచ్చినాను. చూడండి అంతా ఎట్లా ఉంది అని చెప్పి. సో గైస్, చూద్దాం నైట్ వచ్చి. ఇంకా ఇక్కడ ఇక్కడే నాకు స్మెల్ వచ్చింది అంతా. సో గైస్, చూద్దాము నైట్ వచ్చి ఇంకా ఏడుస్తున్నారా ఏంటి అని చెప్పి. చూసిన తర్వాత బా ఏమో అనుకున్నాను ఫ్రెండ్స్, ఇంకా నొప్పి ఉంది నాకు, నొప్పి తగ్గలేదు.
సో నైట్ చూసిన తర్వాత ఒకవేళ ఇంకా ఏడుస్తున్నారా లేదా అని చెప్పి వీడియో షూట్ చేద్దాం. ఓకేనా బాయ్? ఓకేనా గైస్? సో నైట్ వచ్చి వీడియో ట్రై చేస్తాను వీడియో షూట్ చేయడానికి, చూద్దాం. ఒకవేళ ఏమన్నా నైట్ రాగలిగితే మాకేమన్నా డాక్టర్ కొంచెం పెద్ద మనసు చేసి పర్మిషన్ ఇస్తే. ఫ్రెండ్స్ అందరూ అనొచ్చు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు కదా ఎందుకు అని చెప్పి. సో నాకేంటంటే ప్యాషను పిచ్చి, అందుకనే వచ్చేసినాను. సో ఇప్పుడే ఈఎంఎఫ్ మీటర్ కొట్టుకుంటుంది. సో హలో, సో చూద్దాం గాయ్స్ నైట్ వద్దాను. నైట్ వచ్చిన తర్వాత ఏమేమి చెప్పి తెలుస్తుంది. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నైట్ వచ్చి వీడియో షూట్ చేద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. ఇక్కడ దేవుని ఫోటో ఉంది, ఆయన దేవుని ఫోటో ఉండి కూడా ఇంకా ఏడుస్తున్నారంటే నాకే డౌట్ పడుతుంది. గైస్ వచ్చేసిన దయ్యాల ఏడుపు ఇంటికి, చూద్దాం. ఫ్రెండ్స్ మీకు టైమింగ్ చూపించడానికి నా దగ్గర ఉండేది ఒకటే మొబైలు. సో టైమింగ్ చూపించలేని పరిస్థితి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:12. ఓహో. సో గైస్ ఇప్పుడే రాకముందే, ఇంట్లోకి రాకముందే ఏడ్చినారు, చూద్దాం ఏమైనా ఉన్నారా లేదా అని చెప్పి. సో గైస్ అందుకే నేను చెప్పింది ఎవరన్నా వస్తారేమో రమ్మని చెప్పి. సో ఇంకా ఇక్కడ ఇంట్లోపల రాలేదు, అంత పోయిన స్మెల్. హలో, ఎవరన్నా ఉన్నారా? సో భయాలు భక్తులు అంతా చూసుకుని వచ్చినాను. సో ఎవరన్నా ఉంటే వచ్చి కనబడండి, ఇది నేను చాలాసార్లు వచ్చినాను. గైస్ ఎక్కడి నుంచి సౌండ్ వినిపిస్తుంది? సో ఎక్కడి నుంచి సౌండ్ వినిపిస్తుందో తెలీదు, చూద్దాం ఫ్రెండ్స్. నాకు హెవీ లెగ్ పెయిన్ ఉంది, దానికి పరిగెత్తలేని పరిస్థితి, చూద్దాం ఎవరైనా కనిపిస్తారా కనిపించారా అని చెప్పి. అండ్ ఈఎంఎఫ్ మీటర్ కూడా తెచ్చినాను, ఈఎంఎఫ్ మీటర్లో ఏమైనా వర్క్ అవుతుందో చూద్దాము. సో గైస్ ఎవరో అర్చినారా లేదు ఏడ్చినారా తెలీదు. అండ్ బాగా అలవాటు అయిపోయింది హంటింగ్ చేసి చేసి. అండ్ ఈఎంఎఫ్ మీటర్ తెచ్చినాను, ఇక్కడ దేవుని ఫోటో వండుకొని కూడాను ఎవరున్నారో అని చెప్పి కనబడట్లేదు. ఫ్రెండ్స్ నేను ఫ్రంట్ కెమెరా ఎందుకు ఓపెన్ చేసినానంటే మీకు నా వెనకాల ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనిపిస్తుందేమో అని చెప్పి చేసినాను. సో ఇదే విండోనే నాకు కనిపించింది. సో నడవలేని పరిస్థితిలో ఉన్నాను. సో నెగిటివ్ ఎనర్జీ చూద్దాము ఏమైనా కనిపిస్తుందేమో. గాయస్ చూద్దాం.
चूदा कमो ना सियाटिक नरम नी पिचि पटे इंट्लो अंदर तिड़त इपड़े वीडियो चयदी अदे हंटिंग प्लेस वेट जाग्रत वेलोनि फ्रेंड्स सिंगल हंटिंग वो सो फ्रेंड्स इक चूड़ी मेरे नेगेटिव एनर्जी एट्ल कुटी सो चूदा एवरना कनिपिस्तारनि हलो हलो एवरना उन्नारा इंटिकि वेल्लिपोदाम अनुकुंटुन्नानु इंकोकसारि चूद्दामो अने आश उंदि सो मीरे पैन एवरना कनिपिस्ते నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇందాక వచ్చేటప్పుడు కుక్కలు కూడా బాగా అరిచినాయి గైస్ తెలియదు ఏమవుతుందో ఏమీ అని చెప్పి కానీ వచ్చేసినాను వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది గైస్ ఏమనుకోకండి ఎవరో ఏడుస్తున్నారు హలో ఎవరన్నా ఉన్నారా ఏంది మ్యాన్ నేను భయపడ్ను మ్యాన్ మీదేమో చిత్తూరు అంటున్నా కదా చిత్తూరు అంటున్నా ఒకసారి వచ్చి కనబడకూడదు మిమ్మల్ని నిన్ను చూడాలని చెప్పి అందరూ కుప్పలు పెక్కిపోతాడారంట ఒకసారి రాకూడదు ఎమ్మె నువ్వు సో మీది చిత్తూరు అంట కదా చిత్తూరులోనే మా చిత్తూరు భాషలోనే మాట్లాడతాను చిత్తూరు భాషలోనే మాట్లాడుతుందా ఈడ దేవుడు ఫోటోలు పెట్టుకొని కూడా నువ్వు ఏడుస్తా అంటే అందుకే అంట ఇల్లు అంతా ఖాళీ చేసేసిందే ఈడ గైస్ నాకు విపరీతమైన నొప్పి సయాటికా పెయిన్ అంటే నరం పట్టేస్తుంది బయట పరిగెత్తిపోయే కూడా కాదు నాకు బయట పరిగెత్తిపోయే కూడా కాదు విండో కూడా ఎరకొట్టేసినారు గైస్ ఎవరదే 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 ఫ్రెండ్స్ ఇక్కడ నొప్పి ఎక్కువ ఉంది కానీ ఈ నొప్పికి ఏమన్నా అయిపోయింది అని చెప్పి వచ్చేస్తాం సో గైస్ ఎక్కడ కనిపెట్టేది అని చెప్పి తెలియట్లేదు చూద్దాం ఇంకా ఎవరన్నా బయటపై చూద్దాం గైస్ చూద్దాం అబ్బా ఇప్పుడు పెయిన్ ఎక్కే పరిస్థితిలో నేను లేను సో ఇప్పుడే పెయిన్కి చాలా పెయిన్ వచ్చేసింది ఇప్పుడే చాలా పెయిన్ వచ్చేసింది సో నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఆటో వాడిని పిలుచుకొని చాలా లాంగ్ వెళ్ళాలి సో గైస్ చూడండి ఎట్లా ఉంది ఎవరికైనా మీకేమైనా కనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి పెట్టండి
ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి. చూద్దాం, మీకోసం ఇంటి బ్యాక్ సైడ్ వెళ్తున్నాను. గాయ్స్ ఇంతసేపు ఏడ్చినారు కానీ ఇప్పుడు ఏడిపే ఏడిపట్టలేదు. ఎవరున్నారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దూరం నుంచి సౌండ్ వస్తుంది. ఎవరన్నా ఉంటే వచ్చి కనపడండి. నొప్పి భరించలేను ఫ్రెండ్స్, ఇంత నొప్పి ఎక్కడ పడలేదు. ఈ నొప్పికి వీళ్ళు చేసిండే పనులకి ఇది దయ్యాల ఏడిపిల్లు. అందుకనే ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరీ చెప్పేస్తాను. ఆ స్టోరీ కూడా నేను ఇమాజినేషన్ చేసి ఒక పెట్టింటాను, చూడండి. సో హలో, ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉంటే వచ్చి కనబడండి. సో గైస్ ఈ పెట్టు చూడండి, మేము ఈ దీపాలు అంటించింది అది అట్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి దీపాలు, నన్ను ఆ రోజు కొట్టినప్పుడు ఇవి తీసుకొచ్చాం కదా, అది అట్లే ఉంది. సో ఆ రోజు మేము చికెన్ పూజ చేసినప్పుడు చికెన్ తీసుకొచ్చినప్పుడు ఇట్లే ఉంది. సో గైస్ నాకైతే టైం అయిపోతుంది. ఇంకొకటి ఇది హెవీ పెయిన్. ఈ పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఆ నరం పట్టేస్తే బెండ్ అయిపోతాం బాడీ. సో గైస్ నేను కూడా ఇంటికి వెళ్తాను. ఇంకా ఎవరైనా ఉన్నారో చూద్దాము. సో గైస్ నేను వెళ్ళిపోతున్నా. ఇంక ఇంత దూరం వచ్చి ఇంత చేసి నాకు ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆటోలో కూర్చునేది కూడా కష్టమైపోద్ది. సో మీకోసం నాకు వీడియో చేయడానికి వచ్చాను. సో ఫ్రెండ్స్ నేను కూడా బయలుదేరుతాను ఫ్రెండ్స్. ఇప్పుడే టైం అయిపోయింది, అది ఒంటరిగా వచ్చినాను. సో ఇప్పుడే టైము 12:20 అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీకు టైమింగ్ చూపించలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే ఒకటే మొబైల్ ఉంది. సో నేను ఇంకో మొబైల్ తీసుకుంటాను. సో బై బై ఫ్రెండ్స్, అందరూ బాగుండండి. సో జస్ట్ ఈ వీడియోలో కోరుకునేది ఏంటంటే ఒక లైక్ అంతే. ఫ్రెండ్స్ ఎవరు ఏడుస్తున్నారు. సో ఇప్పుడు ఇందాక కుక్కలు కూడా బాగా ఏడ్చినాయి. సో నేను కూడా ఇంటికి బయలుదేరేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. గైస్ ఏమంటే ఇక్కడ స్టోరీ చిత్తూరు వాళ్ళు. సో ఆవిడ చనిపోయినారు. ఎవరైనా ఈ స్టోరీ గురించి చూడకపోతే నేను ఇమాజినేషన్ చేసి ఒక కార్టూన్ నెట్వర్క్ మాదిరి అది పెట్టింటాను. సో అది కూడా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఉండేవాళ్ళు. భార్య అంటే భార్య వెళ్ళిపోయి భర్త వెళ్ళిపోయి తాగుడుకు అలవాటు పడి భర్త వెళ్ళిపోయినాడు, మళ్ళీ భార్య చనిపోయినా కూడా రాలేదు అని చెప్పి ఇంకా ఏడుస్తున్నారంట. సో దానివల్ల నేను ఈ వీడియో చేశాను. సో ఇంతకు ముందు కూడా ఒక 7 మంత్స్ బ్యాక్ కూడా చేశాను, కానీ అప్పుడు ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు సింగిల్గా వచ్చినాను. సింగిల్గా వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ కూడా 3-4 సార్లు సౌండ్ వినిపించింది, తర్వాత కుక్కలు ఏడ్చినాయి అంతా అయింది.
సో భయం అంటూ ఏమీ లేదు నాకు ఆల్రెడీ భయము భయం ఓన్లీ భక్తి మాత్రం పెట్టుకున్నాను సో నాకు తెలిసి స్టోరీ మీకు అందరికీ తెలుసు అనుకుంటాను సో స్టోరీ తెలిస్తే జస్ట్ ఒక లైక్ మాత్రం చేయండి అండ్ ఫ్రెండ్స్ నేను డే టైంలో కూడా మీకు చూపించినాను ఎట్లా ఉంటుంది అని చెప్పి సో నేను ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం అయితే దగ్గర దగ్గర 12:00 అయిపోయింది ఎందుకంటే టైమ్ సో 12:10 ఎగ్జాక్ట్గా 12:10 అయింది సో నేను ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు సియాటికా పెయిన్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ పెయిన్ వస్తే ప్రాణం పోతుంది తట్టుకోలేము తల తిరుగుతుంది నడవలేము ఎక్కువ సో నేను పరిగెత్తలేని పరిస్థితి నడవలేని పరిస్థితిలో ఉన్నాను మీకు వీడియో ఇవ్వాలి అని చెప్పి నేను వస్తున్నాను సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండండి ఎక్కడంటే అక్కడ తిరగకండి అండ్ ఎవరినంటే వాళ్ళని నమ్మకండి సో బాయ్ బాయ్ అందరూ బాగుండండి బాగుండే దాంట్లో సాగర్ గాడు ఉన్నాడు అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తాను బాయ్ బాయ్ జై శ్రీరామ్.